దేశ రాజధాని ఆర్థిక రాజధాని ముంబై నగరం భారీ వర్షానికి కాతలాకుతలమైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నేడు ముంబై పూణేలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే పలు విమాన సర్వీసులను తారిమర్లించారు. బుధవారం రాత్రి నుంచి ముంబై పూణేలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే ఇండిగో, విస్తార, స్పైస్ జెట్ విమాన సంస్థలు పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్లుగా తెలిపాయి. ఇక పలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడంతో రైల్వే ట్రాక్లు నీట మునిగాయి. దీంతో పలు రైళ్లను రద్దు కూడా చేశారు. ఇక కొన్నిటిని దారి మళ్లించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.